తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో వైభవంగా తిరునాళ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సుడిమాను ప్రతిష్టను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, ఈవో ఆల శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో ముందుగా సుడిమాను రాట్నంను కాలంగి నదికి తీసుకువెళ్లి అక్కడ రత్నంకు నది స్నానం చేయించి అక్కడి నుండి మేళతాళాలతో ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం రాట్నంను సుడిమానుపై భాగంలో అమర్చి పూజలు చేశారు. ముందుగా పగడల చీర అలంకారంలో ఉన్న అమ్మడికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం కుంభం పోసి పూజలు చేశారు. ఓం శక్తి పరాశక్తి చంగాళమ్మ తల్లి అంటూ భక్తులు చంగాళమ్మను స్మరిస్తూ అందరూ కలిసి దారాల సాయంతో సుడిమానును లాగి ప్రతిష్ఠ చేశారు. కోలమిట్టుకు చెందిన వాయులూరు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా ఒకేసారి సుడిమాను ప్రతిష్ఠ జరగడం భక్తులను మరింత భక్తి పార్వశ్యంలో నిలిపింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, కార్లపొడి సురేష్, వంకా దినేష్, ఓలేటి బాలసత్యనారాయణ, బండి సునీత, మన్నెముద్దు పద్మజ, నాయుడు కుప్పం, నాగమణి, వైసీపీ నేతలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.